సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల పరిధిలోని వైడిగుమ్మల్ గ్రామంలో శనివారం నాడు కరోనా వైరస్ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జోష్ణ, ఏఎస్ఎం శాంత, సిఏ నరసింహులు పాల్గొన్నారు. సర్ది, జ్వరము, జలుబు, ఆయాసం తోటి ఉన్నదంతా మన ఇంట్లో ఎవరైనా ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, ఒకరికి జ్వరం వచ్చినా కానీ వాళ్ళకు దూరంగా ఉంచి మనము టాయిలెట్ పోయే ముందు, పోయి వచ్చిన తర్వాత, తినే ముందు, వంట చేసేటప్పుడు, పిల్లలకు తినబెట్టేటప్పుడు ప్రతిసారి చేతి శుభ్రతలు పాటించాలి. వాటిని ప్రతిసారి సబ్బుతోటి సబ్బు పెట్టి సబ్బు నీళ్ళతోటి ఒక సహాయం లేకుంటే మనకి మనం మగ్గుతో పోసుకొని చేతులు హ్యాండ్ వాషింగ్ ఈ రకంగా ఫస్ట్ తర్వాత చేతి ప్రతిసారి ఒక్కరు మనము ఒక్కరేమో నలుగురకు పోయి చెప్పాలి. ఇప్పుడు కొందరు ఉంటారు కాబట్టి పక్కలో కూడా మనం చెప్పాలి. మన పక్క మన ఇంట్లో ఎవరికైనా ఉంటే కూడా మన పరిసరాలు పరిశుభ్రంగా మనం ఉంచుకోవాలి. దగ్గు జలుబు ఉంటే కనుక మనం మూతితోటి కాకుండా ముక్కు గాలడము అవన్నీ ఉంటే ఇట్లా ఈ రకంగా ఉంచుకోకుండా మనము దగ్గడము ఈ రకంగా చేయబట్టి ఇట్లా తగ్గాలి. మోచేతి ఈ రకంగా దగ్గితే కనుక ఆ క్రీములు మన చేతిలోనే ఉంటాయి కాబట్టి వాటి అంటుంటది, తొందరగా అంటుకుంటది. ఇట్లుంటే అంటుకోదు, ఇట్లా దగ్గినప్పుడు దూరం. ఇప్పుడు మనం దూరంగా ఎట్లా అంటే మీటర్ దూరంగా ఉండాలి. ఇప్పుడు మీనకు నాకు ఎట్లా దూరం ఉంది అంత దూరం నుండి ఎదురు దగ్గితే కూడా కొంచెం ఇదే తొందరగా వచ్చుకుంటాయి కాబట్టి చేతి అడ్డంగా పెట్టి దగ్గండి. అంటే ఇది రాకుండా ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు వెంటనే మాకు చెప్పండి. మనం చాలా వింటున్నాము కరోనా వైరస్ ముఖ్య లక్షణాలు ఏంటంటే జ్వరం కనబడుతుంది, జ్వరము, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఈ మూడు లక్షణాలు అనేవి కరోనా వైరస్ లక్షణాలు. ఈ లక్షణాలు కనబడిన వెంటనే మీరు సంబంధిత మన విలేజ్ లో ఉన్న ఏఎన్ఎం గారికి అయినా లేకపోతే సంబంధిత డాక్టర్ కైనా కన్సల్ట్ కావాలని కోరుకుంటున్నాం. అంటే చేతులు శుభ్రపరచుకోవాలి, పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత అనేది ముఖ్యము. ఇంకా దగ్గు గురించి చెప్పింది ఎట్లా తగ్గాలి ఏంటి అనేది వస్తున్నా. నమస్కారం చేయాలి. ఇప్పుడు ఒకరికొకరు మన చేతి ద్వారా క్రీములు ఎవరుకుంటుందో తెలియదు కాబట్టి సెకండ్ ఇచ్చుకోకుండా నమస్కారం ఇట్లా పెట్టుకున్నారు. నమస్కారం చేయాలి, సెకండ్స్ ఇచ్చుకోవాలి.